ప్రేమించిన వారే నిన్ను మోసం చేశారేమో, పెళ్లి చేసుకుంటామని వదిలిపెట్టారేమో, కుటుంబంలో సమాధానం లేదేమో, నెమ్మది లేదేమో, జీవితంలో ఏదో సాధించాలనుకున్నావేమో. కొన్ని పరిస్థితుల వలన నీవు సాధించలేక బాధపడుతూ దిగులు పడుతూ దుఃఖిస్తూ ఉన్నావేమో. ఇక వద్దు, నీవు దేవుని దగ్గరికి రా. ఆయన నీ భారాన్ని మోస్తాడు. ఆయన నిన్ను విలువ పెట్టి కొన్నాడు. నీవు ఆయన సొత్తివి, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘానివి. ఇక నీ దేహముతో నీ శరీరముతో నీవు దేవునికి వ్యతిరేకమైనవి చేయడానికి వీలులే. తీర్మానం చేయి దేవుని సన్నిధిలో. ప్రభువా, ఇంకా ఈ శరీరాన్ని ఎలాంటి పాపభోగాలకు, శరీరేచ్ఛలకు, యవనేచ్ఛలకు ఉపయోగించకుండా నాయనా ప్రార్థన చేస్తాను. వాక్యాన్ని చదువుతాను, వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటాను, వాక్యాన్ని ధ్యానిస్తానని తీర్మానం చేద్దాము.